అంటే నేరస్తుల వెన్నులో వణుకు పుడుతుంది నేరాల ఛేదనలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు రాత్రి నిద్రాహారాలు మాని డ్యూటీ చేస్తారు ఎంత పెద్దవారినైనా వదలకుండా పట్టుకొని లోపలేస్తారు ఇంతటి గౌరవప్రదమైన పోలీసు వ్యవస్థను కొందరు కేటుగాళ్లు ఆసరా చేసుకుంటున్నారు నకిలీ పోలీసు అవతారం ఎత్తి ప్రజల దగ్గర అందినకాడికి దోచుకుంటున్నాడు ఓ మోసగాడు తాజాగా ఓ నకిలీ పోలీసు గుట్టు రట్టు చేశారు స్థానిక పోలీసులు అరే పోలీసుకు అలా ముసుగు వేసి అలా నిందితుడులా నిలబెట్టారు ఆయన ఏం చేశాడు అనేగా మీ డౌట్ అక్కడికి వస్తున్నాం ఆరు లక్షలు మాత్రమే ఆయన అసలు పోలీస్ ఆయనే కాదు నకిలీ పోలీస్ మాంచుగా ఇస్త్రీ చేసిన పోలీస్ యూనిఫామ్ వేసుకుని చేతిలో వాకీ టాకీ పట్టుకుని ఆ సెంటర్ దగ్గర కాపు కాసి వసూళ్లకు తెగబడుతున్నాడు ఈ విషయం అసలు కాకిలకు తెలిసిందే దీంతో వెంటనే అక్కడికి చేరుకుని నకిలీ పోలీస్ డ్రామాను రట్టు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో బద్వేలుకు చెందిన మాడపూరు శివయ్య నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు విద్యానగర్కు వెళ్లే దారిలో ఇతను బైక్లు కార్లు ఆపి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు పక్కా సమాచారం పోలీసులకు రావడంతో టౌన్ ఎస్ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్ హ్యాండెడ్ గా నిందితుడిని పట్టుకున్నారు పోలీసు యూనిఫామ్ లో ఉన్న నకిలీ పోలీసు స్థానిక పోలీసులను చూసి పారిపోయేందుకు ట్రై చేశాడు పోలీసులు చాకచక్యంగా పట్టుకొని స్టేషన్కు తరలించారు పోలీస్ శాఖతో అతనికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు అంతేకాదండోయ్ రాజంపేట టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నానని చీట్ చేసి ఓ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు పట్టణంలో అప్పుడప్పుడు వేషంలో ప్రజల్ని మోసం చేస్తూ తిరుగుతున్నాడు శివయ్య నుంచి పోలీస్ యూనిఫామ్ పోలీస్ శాఖకు సంబంధించిన నేమ్ ప్లేట్ ఫేక్ ఐడి చార్జర్ వాకిటాకి స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు